డిజిటల్ రంగంలో రాణించాలని తహతహలాడుతున్న వారికి ఆధునిక సాంకేతికను పరిచయం చేస్తూ అట్టహాసంగా కొనసాగుతోంది ఇండియా జాయ్ 2022. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా మంగళవారం ప్రారంభమైన ప్రదర్శనలో గ్రాఫిక్స్, యానిమేషన్, గేమింగ్ దిగ్గజ సంస్థలతో పాటు అంకుర సంస్థల ఉత్పత్తులు కొలువుదీరాయి. సినిమా రంగాన్ని దాటి డిజిటల్ రంగంలోకి వస్తున్న సృజనాత్మకతను కళ్లకు కడుతున్నాయి. భవిష్యత్తులో ఆయా విభాగాల్లో అవకాశాలు ఎలా అందిపుచ్చుకోవచ్చన్న అంశాలపై చర్చా కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. కొత్త ఒరవడులు సృష్టిస్తున్న విఎఫ్ఎక్స్ ను పరిచయం చేస్తూ ఇండియా జాయ్లో ఔత్సాహికుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 4 దశాబ్దాల్లో గ్రాఫిక్స్ రంగంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, వాటిని వినియోగిస్తూ ఎటువంటి అద్భుతాలు చేయవచ్చన్న అంశాలపై నిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతను విద్యారంగానికి అనుసంధానించడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. We in ETV Bharat have been doing moral stories for kids, both in motion comics and in 2D. We're doing pretty well. We have been enhancing it with the further episodes also. The technology, when it gets embedded into the education system, the technology works. Just imagine a science practical by the virtual reality or an augmented reality or an combination of both extended reality, a heart coming out and a children touching the heart, parts of the auricles, the ventricles and reading it. The need is to have a sense of gravity from the policy makers, getting it embedded in the schools and the parents and kids to get aware of it and making it a 360-degree approach. టాలీవుడ్ మొదలు హాలీవుడ్ వరకు సినిమాలకు వాడి విభిన్న రకాల కెమెరాలు అతి తక్కువ ధరల్లో అందుబాటులోకి వచ్చే చిన్న చిన్న కెమెరాలు, విభిన్న రకాల లెన్స్లు, లైటింగ్ కిట్లు, అత్యాధునిక మానిటర్లు ప్రదర్శనలు కొలువుదీరాయి. చిన్నపిల్లలకు ఎంతో ఇష్టమైన గేమింగ్ జోన్తో పాటు పిల్లల కోసం కార్టూన్ క్యారెక్టర్లతో తయారు చేసిన టీషర్ట్లు, డ్రాయింగ్ బుక్స్, కార్టూన్ బొమ్మలు ఎంతగానో అలరిస్తున్నాయి. ఓటీటీ నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టి విజయవంతమైన తారలతోనూ చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చాలా బాగుంది, ఒక మంచి ఐడియా. యాక్చువల్గా స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు, ఎంక్వైరీస్ కొంచెం ఎంప్లాయ్మెంట్ కోసం ఎక్కువ ఆపర్చునిటీ కోసం ఒక హబ్ లాగా ఉంది ఈ ప్లేసు. అవును, మంచి మోటివేషను. అసలు 1-to-1 మాకు ఇప్పుడు మా స్టూడియో గురించి మిగతా స్టూడియోస్ తెలుస్తుంది, మిగతా స్టూడియోలు కొత్తగా ఏ స్టూడియోస్ ఉన్నాయి, ఎన్ని స్టూడియోస్ ఉన్నాయి అనేది హైదరాబాద్లో, చెన్నైలో, ఆల్ ఓవర్ ఇండియాలో ఒక expose undi. We can meet new studios, new indie developers, individual developers, which we will not be otherwise. We will not be able to meet them. And for the users, the end users themselves, this is one platform where they get exposed to all kinds of latest innovations in technology. You get many opportunities over here and you get to learn. There are like many companies and all. You can even get jobs, like you can show your creativity, your portfolio. It helps you a lot in creating your own portfolio. November 1న ప్రారంభమైన ఇండియా జాయ్ ప్రదర్శన 5 రోజుల పాటు కొనసాగనుంది.